ఐటీ సోదాల్లో భాగంగా మంత్రి మల్లారెడ్డితో పాటు 14 మందికి నోటీసులు ఇచ్చారు అధికారులు. సోమవారం నుంచి విచారణకు రావాలని ఆదేశించారు. 28 29 తేదీల్లో ఐటీ ఎదుట హాజరు కావాలన్నారు. మల్లారెడ్డి సోదరులు, కుమారులు, అల్లుడితో పాటు సన్నిహితులు, విద్యా సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. ఆస్తుల లావాదేవీలతో పాటు ఆర్థిక లావాదేవీల వ్యవహారాలపై విచారించనున్నారు ఐటీ అధికారులు. విద్యా సంస్థల్లో డొనేషన్లపై ప్రధానంగా ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. ఐటీ సోదాల్లో భాగంగా మంత్రి మల్లారెడ్డితో పాటు 14 మందికి నోటీసులు ఇచ్చారు అధికారులు. సోమవారం నుంచి విచారణకు రావాలని ఆదేశించారు. 28 29 తేదీల్లో ఐటీ ఎదుట హాజరు కావాలన్నారు. మల్లారెడ్డి సోదరులు, కుమారులు, అల్లుడితో పాటు సన్నిహితులు, విద్యా సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. ఆస్తుల లావాదేవీలతో పాటు ఆర్థిక లావాదేవీల వ్యవహారాలపై విచారించనున్నారు ఐటీ అధికారులు. విద్యా సంస్థల్లో డొనేషన్లపై ప్రధానంగా ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. షరీఫ్ మంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. షరీఫ్, మంత్రి మల్లారెడ్డి నోటీసులకు సంబంధించిన ఇష్యూ అప్డేట్స్ ఏంటి? నాలుగు వందల మంది ఐటీ అధికారులు, దాంతోపాటు 100 మంది సిఆర్పిఎఫ్ బలగాలు వాళ్ళకి సెక్యూరిటీ కల్పించారు. 48 గంటల పాటు సోదాలు జరిగినాయి. ఈ 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సోదాలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. ఇవాళ చాలా వరకు నిన్న జరిగినటువంటి హై డ్రామాకు సంబంధించి కూడా క్లారిఫికేషన్ అంటూ మంత్రి మల్లారెడ్డి ఇవ్వడం జరిగింది. అందుబాటులో లేని ఆయన అల్లుడు టర్కీలో ఉన్నటువంటి వ్యక్తి మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా మీడియాకి అందుబాటులోకి రావడం జరిగింది. ఐటీ అధికారులకి పూర్తి స్థాయిలో సహకరిస్తానటువంటి మాట ఆయన చెప్పారు. సో ఈ ఎంటైర్ సర్కంటెన్సెస్ లో మాత్రం దాదాపు 14 మందికి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28 29 తారీఖు రోజు 10 గంటల తర్వాత ఈడీ ఐటీ కార్యాలయానికి రావాలంటూ కూడా ప్రస్తుతానికైతే నోటీసులు సర్వ్ చేసింది. 14 మంది ఆ నోటీసులో లీస్ట్ అయినటువంటి వ్యక్తులుగా కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి తమ్ముళ్ళు ఉన్నారు, అందులో కుమారులు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, దాంతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితులు, బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మంది అందులో ఉన్నారు. వీళ్ళంతా కూడా దాదాపు 14 మందికి లీస్ట్ అవుట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఇప్పటికే ఆరోపణ చేస్తూ వస్తున్నారు మంత్రి మల్లారెడ్డి ఐటీ శాఖ అధికారులపైన, రైడ్ లో పాల్గొన్నటువంటి ఆఫీసర్స్ పైన కూడా ఆయన ఆరోపణ చేస్తున్నారు. అదే గ్రౌండ్ పైన కూడా బోయినపల్లిలో కూడా ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. తప్పుడు ఏవైతే పత్రాలు ఉన్నాయో తప్పుడు పంచనామా పత్రాలపైన బలవంతంగా సంతకాలు పెట్టుకున్నారు. అందులో ఏం రాశారనేటువంటి విషయాలపైన నేను క్వశ్చన్ చేసే ప్రయత్నం చేసినా అందులో 100 కోట్ల డొనేషన్ సంబంధించినటువంటి అంశాలను అందులో పొందుపరిచారు. అది వాస్తవం కాదు, అవాస్తవం అనేటువంటి మాటను కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు ఇంకో చర్చ కూడా జరుగుతోంది. నిజంగా అందులో ఒకవేళ మంత్రి మల్లారెడ్డి చెప్తున్నటువంటి దాని ప్రకారం 100 కోట్ల డొనేషన్ వ్యవహారం నిజంగా అందులో ఉన్నట్లయితే, ఆ లెటర్లో ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా దీనిపైన మోర్ దెన్ 60 లాక్స్ అయితే కనుక ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఐటీ శాఖ రెగ్యులర్ కేసెస్ లో మనం చూస్తాం లెటర్ రాస్తుంది. సో లెటర్ రాస్తే కనుక ఖచ్చితంగా జాతీయ దర్యాప్తు సంస్థతో మాత్రం దర్యాప్తు జరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ చర్చ కూడా జరుగుతోంది. ఐటీ శాఖ దీనిపైన చాలా సీరియస్ గా తీసుకుంది. మంత్రి మల్లారెడ్డి ఐటీ శాఖ అధికారులపైన దుర్భాషలు ఆడడం, వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాలి, తరిమికొట్టాలనేటువంటి మాటలు అనే కాంట్రవర్సీ స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. సో దానిపైన కూడా ఐటీ శాఖ అధికారులు సీరియస్ గా ఉన్నారు. ఆ తర్వాత నిన్న చూసినాం అర్ధరాత్రి అంతా కూడా ఐటీ శాఖ అధికారి నుంచి ఒక అధికారిని పట్టుకుని పోలీస్ స్టేషన్ వరకు తీసుకురావడం, ఆయన దగ్గర ఉన్నటువంటి అఫీషియల్ ల్యాప్టాప్ ని బ్రేక్ చేశారు, స్నాక్ చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఐటీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే చాలా సెక్షన్స్ కింద ఆల్రెడీ కేసులు కూడా నమోదయ్యాయి. ఎట్ ది సేమ్ టైం మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ధర్మారెడ్డి కూడా ఆయన కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది. ఏదైతే తన అన్న దగ్గర తెలియకుండానే అతనికి ఎలాంటి అవేర్నెస్ లేదు, అతని దగ్గరికి వెళ్లి ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి కండిషన్స్ లో ఐటీ అధికారులు వీళ్ళకంతా ఒక మాట చెప్పి అతని దగ్గరికి వేరే మాటతో అక్కడికి వెళ్లిన తర్వాత ఆ లెటర్స్ అని అంత ముందుంచిన తర్వాత అక్కడ సంతకం పెట్టుకునే ప్రయత్నం చేశారు. తప్పుడు పత్రాలపైన సంతకం పెట్టుకున్నారనేటువంటిది ఒక కుట్రగా తమని ఇరికించారనేటువంటి మాటను చెప్తూ కూడా ఆయన కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది. ఈ బోత్ పార్టీస్ పైన కూడా ఆల్రెడీ బోయినపల్లి పోలీసులు 0 FIR నమోదు చేయడం జరిగింది. దుండిగల్ పోలీస్ స్టేషన్ కూడా ఈ కేసు ట్రాన్స్ఫర్ అవడం జరిగింది. సో ఇలాంటి ఇష్యూస్ లోనే ఆల్రెడీ వాళ్ళకి నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది. 28 29 తారీఖు రోజు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలనేటువంటి అంశాన్ని కూడా నోటీసులో మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత టర్కీ నుంచి వచ్చినటువంటి ఆయన అల్లుడు మరి రాజశేఖర్ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తాను, కానీ అక్కడ ఐటీ అధికారులు వచ్చినటువంటి తీరు, ఆ సమయంలో ఇంట్లో ఎవరు కూడా లేరు, కేవలం అమ్మాయి ఉంది, వాళ్ళ నాన్న ఉన్నారు, వాళ్ళు కూడా సీనియర్ సిటిజన్స్,
వాళ్ళని ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళతో బిహేవ్ చేశారనేటువంటి మాటను కూడా ఆయన చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీనిపైన నేను కంప్లైంట్ చేస్తాననేటువంటి కూడా మాటను కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఎంటైర్ ఎపిసోడ్ కి సంబంధించి మాత్రం ఇంకా సీజర్ అమౌంట్ కు సంబంధించి కూడా ఇంకా క్లారిటీ లేదు. పెద్ద మొత్తంలో డబ్బులు పట్టుబడ్డాయనేటువంటి ఫోటోగ్రాఫ్స్ కూడా బయటకు రావడం జరిగింది. కానీ దీనిపైన మాత్రం మంత్రి మల్లారెడ్డి కావచ్చు, ఆయనతో పాటు ఉన్నటువంటి సన్నిహితులంతా కూడా డినే చేస్తున్నారు. కేవలం లక్షల్లోపే డబ్బు దొరికింది, అది కూడా తమకు కాలేజెస్ ఉన్నాయి, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా వ్యాపార భాగస్వామ్యాలు ఉన్నాయి. సో వాటికి సంబంధించినటువంటి శాలరీస్ ఇవ్వడానికి తీసుకొచ్చినటువంటి క్యాష్ అదంతా కూడా అక్కడే ఉండిపోయింది. అది ఎప్పటికప్పుడు డిస్పాచ్ చేస్తూ ఉంటాం, అకౌంట్లలో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం అనేటువంటి మాటను కూడా వాళ్ళు ఆ డబ్బుల కోసం క్లారిటీ ఇవ్వడం జరిగింది. వీళ్ళు క్లారిటీ ఇస్తూ వస్తున్నారు, ఆ తర్వాత ఐటీ శాఖకు సంబంధించినటువంటి అఫీషియల్ నోట్ మాత్రం ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత మొత్తంలో డబ్బును సీజ్ చేయడం జరిగింది, పెద్ద మొత్తంలో వార్తలు వస్తున్నాయి, అవి స్పెక్యులేషన్స్ అనేటువంటి మాటలను కూడా మంత్రి మంత్రాలరెడ్డికి సంబంధించినటువంటి వర్గాలంతా కూడా కొట్టి పారేస్తున్నటువంటి సిచ్యువేషన్. మరి ఆల్రెడీ 48 గంటలు అయిపోయింది, ఇవాళ ఉదయం నుంచి కూడా పెద్ద రప్చర్ జరిగింది. ఈ ఎంటైర్ ఎపిసోడ్ కి సంబంధించి మాత్రం ఐటీ శాఖ అధికారులు ఏం చెప్పబోతున్నారు, అదే ఏం చెప్పబోతున్నారు అనేది మాత్రం ఒకంత ఆసక్తి మాత్రం నెలకొంది సౌజన్. రైట్ షరీఫ్, థ్యాంక్ యూ.